ఒకడు బాగున్నప్పుడు మనం ఎంత రెచ్చగొట్టినా వాడు పట్టించుకోడు. అదే బాధలో ఉన్నవాడు రెచ్చగొడితే వాడు ఇంకో పని పెట్టుకోడు. ఇదిగో గిట్లే ఉంటది. నా కొడుకు మొండోడే బిడ్డ, కానీ మంచోడు. ఇంక ఇవన్నీ ఇచ్చేసి సక్కగా ఉండు. నువ్వు కూడా నా కొడుకులంటోడువని చెప్పనీకొచ్చా. ఉంటా బిడ్డ. నా కొడుకు ఇవన్నీ ఇచ్చేసి విశాఖపట్నం పోయిండు బిడ్డ జాబ్ చేసుకోనికి. నువ్వు కూడా ఖాళీ ఉండకుండా ఏదో పని చూసుకో బిడ్డ. జై శ్రీరామ్. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు. తద్యము సుమతి. ఓయ్ నిన్నే పలకడేంటి? ఎలా పిలవాలి? పక్కింట్లో ఉన్నాడు కాబట్టి పక్కింటి కూరాడా. ఏంటి బాసు, ఈ ఏరియాలో ఎప్పుడు కనిపించలేదు? ఈ ఏరియా కొత్తగా వచ్చావా? ఇంతకీ నీ పేరేంటి? చందుగాడు. చందుగాడా? అవును, ఇప్పుడు చందుగాడే. ఇవన్నీ కాదు గాని ఉన్న పొలంగా ఫిజిక్స్ లో ఓమ్స్ లా గురించి చెప్పవే. ఓమ్స్ లానా? ఏ తెలీదా? ఆ కేజీలు కేజీలు పుస్తకాలు పట్టుకుని మేళ్ళెక్కి ర్యాంప్ వాకింగ్ చేసుకుంటూ పక్కింట్లోకి ఎవడు దూరాడు, ఎదురింట్లోకి ఎవడు వెళ్ళాడు, ఇవన్నీ చూడమైన మీ పని. నాకు తెలీదనుకున్నావా నిన్ను? ఇక్కడంతా బాగుందా? మస్తుంది. నీళ్ళై బాగా వస్తున్నాయా? వస్తున్నాయి. అయినా మనతో గంగమ్మే ఉంది. ఇంతకీ ఇల్లు ఎలా ఉంది? జబర్దస్త్ ఉంది. ఇంటి మాటికేం గాని మా విశాఖపట్నం సముద్రం మాత్రం అదిరిపోద్ది. అదిగో ఆ అల్లున్నాయి చూసావా? అవి నువ్వెలా చూస్తే అలా కనపడతాయి. అర్థం కాల? నువ్వు కోపంగా చూడు, కోపంగా కనిపిస్తాయి. ప్రేమగా చూడు, ప్రేమగా వినిపిస్తాయి. నువ్వడిగే ప్రతి ప్రశ్నకి అవి జవాబిస్తాయి. మా విశాఖపట్నం వాళ్ళ సంగతేమో గాని మా విశాఖపట్నం నమ్ముకు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ బాగుంటారు. నువ్వు బాగుంటావులే, చూస్తావుగా. అదిగదిగదిగో ఆ గంగం కూడా అవునంటుంది. అవును, ఏదో ఇంటర్వ్యూ ఉందన్నావు? పోతున్నా. పోమల్లా, ఆల్ ది బెస్ట్. సార్, సీతారాం. నేనే. ఎవరు? లక్ష్మం కొడుకుని సార్, హైదరాబాద్ ఓల్డ్ సిటీ. లక్ష్మం గారు అబ్బాయి వా, రా లోపల రా. మీ అమ్మగారు అనేవారయ్యా, బతకడానికి చదువు ఒకటే కాదు, అంతో ఇంతో ధైర్యం, కొద్దు గొప్ప సంస్కారం ఉండాలని. ఇవన్నీ ఆవిడ చెప్పిన మాటల వల్ల, ఇచ్చిన ధైర్యం వల్ల అనుకుంటా టాపర్ని కాకపోయినా ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నానయ్యా. ఫస్ట్ టైం మేడం నాకు కాల్ చేసి నా కొడుక్కి ఏదైనా చిన్న ఉద్యోగం చూడమందయ్యా. చూడటం ఏంటి మేడం, నా కంపెనీలోనే ఇప్పిస్తానని పిలిపించా. చెప్పు ఏం చేస్తావు? సార్, బైక్ రిపేర్లు అవి మంచిగా చేస్తా సార్, సర్వీస్ సెంటర్లో ఏదైనా. ఊరుకోవయ్యా, సర్వీస్ సెంటర్లు ఏంటయ్యా, సేల్స్ మేనేజర్గా చేస్తావా? పోనీ స్టోర్ మేనేజర్గా చెయ్యి. మనకి గురుద్వార్లో, దొండపర్తిలో, మధురవాడలో మూడు బ్రాంచ్లు ఉన్నాయి. ఇప్పుడు ఇదే షోరూంలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా చెయ్యి. సార్, ఎగ్జిక్యూటివ్ అంటే మస్తు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. మనకి చెయ్యి వాడడం తప్ప నోరు వాడడం తెలుసు సార్.
కమ్యూనికేషన్ స్కిల్స్ ఏమన్న పెద్ద బ్రహ్మ విద్య పుట్టుకతోనే ఎవరికేమీ రావయ్యా. మనసు బుర్ర పెడితే ఆటోమేటిక్గా అవే వచ్చేస్తాయి. మా లక్ష్మీ మేడం గారు అబ్బాయివి, ఇవేమీ లేకపోయినా నీ దగ్గర సంస్కారం ఉంది, వచ్చి జాయిన్ అయిపో. సరే సార్, మీ సీతారాం మోటార్స్ కి హనుమంతులు లెక్క తోడుంటా. అద్గది లక్ష్మీ మేడం గారి పెంపకం అంటే. రేపు మంగళవారం ఏకాదశి, వచ్చి జాయిన్ అయిపో. ఆగాగు, బయట లాబీలో వెయిట్ చెయ్యి, మా ఊడు వచ్చి షోరూమ్ అంతా చూపిస్తాడు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇక్కడ చందు అంటే. ఔ హాయ్. జై శ్రీరామ్. రండి, షోరూమ్ చూపిస్తాను. ఇది జిఎంఏ బ్రో. ఇక్కడ మొత్తం అన్ని యాక్సెసరీస్ అన్నమాట. మేడ్ లైక్ ఏ గన్, ఇది మన రాయల్ ఎన్ఫీల్డ్ హిస్టరీ. అక్కడ మన బిల్డింగ్ చేస్తుంటారన్నమాట. ఇక్కడ మన ఫైనాన్షియల్స్ కూర్చుంటారు. బ్రదర్ ఇటు. బాయ్. ఇదే మన షోరూమ్ బ్రదర్. ఎలా ఉంది? మస్తుంది. అబ్బబ్బా, సిగ్గేసిందే బాబు అలా పడిపోయినప్పుడు. ఏ, మరి 10 నిమిషాలు ముందే రావచ్చుగా. ఎక్కడా, రోజు ఏదో గొడవ వంశీగారితోనా? ఆడు నాతో మాట్లాడడమే చాలా ఎక్కువ. ఆడి ఫోన్ గురించి ఓ నేను వెయిట్ చేయాలి. మళ్ళీ వాడితో గొడవ కూడానా? కాదు, ఇంట్లోనే. రే గుంటడా. హా, ఏంది? ఇట్రా. ఎందుకు కిందకి రారా? ఏంది ఈ టైంలో నీ పంచాయతీ? కంగ్రాచులేషన్స్ బాయ్, జాబ్ వచ్చిందిగా. జై శ్రీరామ్. ఏయ్ చేయి చూపి. దేనికి? ఏయ్ చూపి. ఏయ్ ఏంది? RX 100 నా కొడుకు బండి. ఆడి బండి ఎక్కి నడిపితే దడ 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 దడదళ్ళ ఆడిపోయేది. హలో, నిన్నే ఏం ఆలోచిస్తున్నా?
ఏ వస్తువైనా వాడకపోతే పాడైపోద్ది. కాస్త నా కొడుకుని బతికించు. అరే రే, కాస్త దీన్ని వాడి నా కొడుకు బండిని బతికించు. ఏ, నాకేం అవసరం లేదు, పట్టుకో. ఏయ్, నువ్వు ఇమ్మంటే ఇవ్వలా, నాకు ఇవ్వాలనిపించింది ఇచ్చాను. బండి వాడతావా, ఇల్లు ఖాళీ చేసి పోతావా? ఏయ్, ఏంది నీరు బాబు? అవు మళ్ళా, ఏంది నీరు బాబు? ఏంది ఆ ఏంది ఏందట? హాయ్ యమయా, వచ్చావా? మేడం గారికి ఫోన్ చేసి చెప్పావా జాబ్ గురించి? మా వాడు షోరూమ్ చూపించాడా? ఎలా ఉంది? ఏటయ్యా, కమ్యూనికేషన్ స్కిల్స్ పూర్ అన్నారు కానీ మరి ఎంత పూరేటయ్యా? ఏదో చెప్పయ్యా, ఏటి ఇలాగా? మంగళవారం ఈరోజు. ఆ నువ్వు ఇటు నువ్వు మాట్లాడవా, ఇటు భోజనం కూడా చెయ్యవా? ఎవరి గురించి అయ్యా? బాస్ పార్టీయా? జై శ్రీరామ్. ఓ పని చేయి నువ్వు, వీక్ ఆఫ్ సండే కాకుండా ట్యూస్డే తీసుకో, సెట్ అయిపోద్ది. నాకు తెలిసి జాయినింగ్ రోజుని ఈ ప్రపంచంలో వీక్ ఆఫ్ తీసుకున్నాడు ఎవడో లేడయ్యా, నువ్వు తప్ప. ఎలాగో ఈరోజు వీక్ ఆఫ్ కాబట్టి వైజాగ్ అంతా ఓ రౌండ్ అయ్యి భల్లేగుంటది. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఏంటి ఏంటి, ఎందుకు ఫాలో అవుతున్నావు? నిన్నొచ్చావు, పడిపోతే పట్టుకున్నావు, మళ్ళీ ఇప్పుడు వచ్చావు. ఏ, మళ్ళీ పడిపోతా అనుకున్నావా? ఏంటి ఫాలో చేస్తున్నావా నన్ను? నాకు తెలుసురా, ఇలా ఫార్మల్స్ వేసుకుని బొట్టు పెట్టుకుని అమాయకంగా కనిపిస్తారు, కానీ వేయాల్సిన వేషాలన్నీ వేస్తారు. ఏంటి ఏంటది యాక్ట్ చేసినావేంటి? చెప్పు 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 చెప్పు. హా చెప్పు, ఏంటి మాట్లాడు, ఎహే ఉండు. హా ఏంటి, ఎవ్వడైతే నాకేంటి? హా భయపడతాననుకున్నావా? హా నేనెవరో తెలుసా? సార్ ఏంటి కుర్రాన్ని దుబ్బేస్తున్నావేంటండి? సార్ ఈ అబ్బాయి నన్ను ఫాలో చేస్తున్నాడు సార్, నిన్న వచ్చాడు, ఈ రోజు కూడా వచ్చాడు సార్. రేపు కూడా వస్తాడు, ఎల్లుండి కూడా వస్తాడు. ఆడు ఈ కంపెనీలో ఎంప్లాయీ కాబట్టి. ఎంప్లాయా? ఎప్పుడైనా టైంకి వస్తే తెలుస్తుంది ఎవడో ఏంటనేది. కూల్గా మాట్లాడకుండా దుబ్బేస్తున్నావు ఏంటండి? ఈరోజు తలకిందులుగా తపస్సు చేసినా ఆడు మాట్లాడ్డంట, తిండంట. ఎందుకంటే ఈరోజు మంగళవారం అంట, ఆంజనేయుడు భక్తుడంట. ఇప్పటికైనా పరిచయం చేసుకో. హాయ్, ఐఎమ్ వసుంధర. జై శ్రీరామ్ అంటున్నాడు. జై శ్రీరామ్. ఇంకెళ్ళి నువ్వు పని చేసుకో. ఓకే సార్. ఈ షోరూంలో బైక్స్తో పాటు మనుషులు కూడా స్టైలిష్గా ఉంటారయ్యా. రేపు నుంచి నువ్వు యూనిఫామ్ వేసుకో, స్టైల్గా ఉంటుంది, క్లారిటీగా ఉంటుంది. సరేనా? రే చందు, నువ్వు ఈరోజు మాట్లాడవని తెలుసు, కానీ అమ్మ కొంట్లో అంతేం బాగాలేదురా, చెప్దామని చేసిన. సరే ఉంటా. నడిసే తీరారంతా నెలవంకతో నింపి నడి మధ్య సంద్రాన్ని దావేళ నీ గుట్టు ఏమట్టు కనిపెట్టలేనట్టు ఎంచక్కను జారిపోతావేలా నీ చుట్టూరా ఉన్న ఆనూరు రక్కాసి రాజుతో చదరంగా మాడావేలా మేమాడు
నెట్టి వెన్నెట్టుకెళ్తావు దొంగోడి చెందుగాడు గురించి బెంగన. ఆ రాముడు వనవాసానికి వెళ్ళొచ్చి సీతను వదిలేసిండు. మహారాముడు సీతను వదిలేసి వనవాసానికి వెళ్ళిండు. నేలపైనే ఉంచేసి పాదాలు ఆకాశంలో సుపిత్తు చిత్రాలు పైకి పో నీవు పడిపోను నీవు సూతు గమ్మత్తు ఉంటావలా అంత అర్థం అయినట్టే ఉంటావు అంతరంగంలోనే దాక్కుంటావు అయినా బహుదూరం అదియో విడ్డూరం అంత మట్టేగా అంటావెలా సుడిగుండాలు ఉన్నా చుట్టూరా అడుగయ్యాల గమనం పెట్ట తడబాటైతే తప్పేది లేదా తడిగుడ్డట్టి చక్క తొంగెట్టేస్తారంట ఇలా లెఫ్ట్కి ప్యాన్ చేయగానే ఇలా ఛార్జ్ ఇస్తూ మన హీరోకి లెఫ్ట్ ప్రొఫైల్ ఎలా ఉంటుందంటో. అమ్మా నేను మళ్ళీ చేస్తా. ఏంద్రా ఫిలిమా? కాదు షార్ట్ ఫిలిం. షార్ట్ ఫిలింకి ఏంద్రా ఇన్ని కథలు పడుతున్నావు? షార్ట్ ఫిలిమేనా? కొంచెం సినిమాటిక్ లిబర్టీ తీసుకొని ఓ మోనోలాగ్ చెప్తా విను, బాగుంటుంది. మా షార్ట్ ఫిల్మ్కి ఒక్కోదానికి మినిమం 1 మిలియన్ వ్యూస్ వస్తాయి. అదే 1 మిలియన్ వ్యూవర్స్ సినిమా థియేటర్కి వెళ్ళి చూస్తే కలెక్షన్స్ ఎలా వస్తాయో తెలుసా? గ్రాస్ ఎంత వస్తుందో తెలుసా? షేర్ ఎంత వస్తుందో తెలుసా? సినిమాకి ఎంత పెడితే ఎంత వస్తుందని ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. అదే మా షార్ట్ ఫిల్మ్స్కి. ఎంత వస్తుందో ఎవరికీ తెలియదు. ప్యాషన్తో ఇసిరేస్తాం డబ్బులు. మక్కల్ సెల్వన్, విజయ్ సేతుపతి, విజయ్ దేవరకొండ, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, సత్యదేవ్ నుంచి మొన్న వచ్చిన కలర్ ఫోటో సుహాస్ వరకు అందరూ ఫస్ట్ మా షార్ట్ ఫిలిమ్స్లో యాక్ట్ చేసిన వాళ్ళే. అంతెందుకు, మా వైజాగోడ శివ నిర్వాణ, ఆయన దగ్గర నుంచి సాహో సుజిత్, ప్రశాంత్ వర్మ, తరుణ్ భాస్కర్, కేవీఆర్ మహేంద్ర, మొన్నటి జాతి రత్నాలు అనుదీప్ కేవి, చివరికి కలర్ ఫోటో సందీప్ రాజు కూడా మొదట్లో షార్ట్ ఫిలిం తీసినోడే. సుకుమార్ గారు కూడా ఓ షార్ట్ ఫిలిం తీశారు తెలుసా, ఐఎమ్ ద చేంజ్ అని. వైజాగ్కి బీచ్ ఎంత ఫేమస్సో మా షార్ట్ ఫిలిం మేకర్స్ కూడా అంతే ఫేమస్. వైజాగ్ని మేము డిస్టర్బ్ చేసినందుకు హుద్దూద్ కూడా డిస్టర్బ్ చేయలేదు. క్లాప్స్ కొడుతున్నావు అంటే బాగా ఇంప్రెస్ అయినట్టున్నావు. అలాగే 5 లక్షలు పెట్టి ఎంకరేజ్ చేయబయ్యా. ఓ షార్ట్ ఫిలిం చేద్దాం, కత్తిలాంటి హీరోయిన్ పెట్టి మంచి లవ్ స్టోరీ తీద్దాం. మంచిదైతే అది లవ్ స్టోరీ ఎందుకైతే తిరబాయ్? నిజమే. జగదాంబ సెంటర్లో కొత్త షాప్ పెట్టాడే, అందులో డిస్కౌంట్స్ చాలా బాగున్నాయి. అవునా? అయితే సండే వెళ్దామే మనం. నువ్వు ఫ్రీ ఉంటావు కదా? ఓకే సరే వెళ్దాం. హలో చందు గారు, ఈరోజైనా తింటారా లేదా ఉపవాసమేనా? రోజు తినకపోతే చచ్చిపోతా మేడం. అమ్మయ్యా, ఏంటే వీడు ఎప్పుడు చూసినా తింగ రోడ్లో నవ్వుతూనే ఉంటాడా? పాపమే. అవును, ఇంతకీ మీదే ఊరు? హైదరాబాద్, ఓల్డ్ సిటీ. నువ్వు బ్యాచులర్ వా? అవు బ్యాచులరే. నువ్వే వండుకుంటావా? అంతేగా. అయినా అబ్బాయిలు వండుకోవడం ఏంటి? రేపు నుంచి నువ్వు రైస్ తెచ్చుకో, నేను కర్రీస్ తీసుకొస్తానులే. ఏ ఏం అవసరం లేదు. ఓ గరిట ఎక్కువ అవుద్ది అంతేగా. అయినా నేను వంటలు భలే చేస్తాలే. బెండకాయ ఫ్రై అనుకో, ఇరగ తీస్తా. వేసుకో తీసుకో. థ్యాంక్ యూ. ఓయ్, నిన్న పొద్దున్న బాస్ నన్ను తిట్టినప్పుడు ఏమన్నా నవ్వుకున్నావా? నిన్న కాదు కానీ, నేను ఫస్ట్ టైం చూసినప్పుడు మాత్రం నాకేం అర్థం కాలా. చేతికి గాజులు, కళ్ళకమాయకత్వం,
నడుక్కో భయ్యం. అలా నడుస్తూ నడుస్తూ ధర్మం పడిపోయినావు. అయ్యో, గట్ల డ్రెస్సింగ్ రూమ్ పోయి వచ్చినావు లేదో, మస్తు మాడినావులే, ఆఫీస్కి కూడా ఇట్లానే రావచ్చుగా. అప్పుడు కానీ మా పిన్ని నన్ను అడ్డి రొక్కొట్టదు. అయినా మనమిది కాదు, ఇలా ఉంటాం కానీ అలానే ఉండాలనుకుంటాం. అది జీవితం, ఇది జీవితం గడవడానికి. ఏమో బాబు, నాకు అలా ఉంటేనే ఇష్టం. పట్టుకే నీకోసం నేను చాలా వదులుకున్నాను చందు, కొంచెం అన్న నన్ను అలా బతకని. అయినా ఎవరిష్టాలి మేడం, మనకెందుకు తీ. అంతేలే, ఏంటే ఆ కంగారు? ఏంటా 7:30 అయిపోయింది, 8 కల్లా ఇంటికి వెళ్ళకపోతే పిన్ని నన్ను చంపేస్తుంది ఇప్పుడు. ఇంత కంగారులో ఫోన్ ఎవరికే? వంశీకి. ఇంత కాల్ చేసినప్పుడు ఇక్కడే ఉన్నాను, నన్ను డ్రాప్ చేస్తాడేమో అని. వంశీ వంశీ, నేను ఇంకా ఇక్కడే ఉన్నాను, 7:30 ఇంటికి వెళ్ళిపోవాలి, నీకు తెలుసు కదా, సో నన్ను ఏమైనా డ్రాప్ చేస్తావా? అది కాదు వంశీ. అటెక్కడికే ఇటుగా వెళ్ళాల్సింది, ఇలా వెళ్తే మా పిన్ని చంపేస్తుంది. ఏంది మేడం, టెన్షన్ పడుతురు, డ్రాప్ చేయాలనా? అవును, డ్రాప్ చేస్తావా? ఇక్కడే తాడి చెట్ల పాలెం దగ్గరే. అవన్నీ నాకు తెలియదు, వచ్చి చూపిరి, డ్రాప్ చేస్తా. సరే. అన్ననుకో. ఇప్పుడు నాకు నవ్వే ఓపిక కూడా లేదు కానీ పద పద. నాకు అమ్మా నాన్న లేరు. పిన్ని బాబాయ్ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నా. ఎవరింట్లో అయినా మనం 4 రోజులుంటేనే వాళ్ళకి చాలా బరువు అయిపోతాం. అలాంటిది నేను 4 సంవత్సరాలుగా వాళ్ళింట్లోనే ఉంటున్నాను. మరి వాళ్ళకి నేను ఇంకెంత బరువు అయి ఉంటాను? మా ఇంట్లో ఎప్పుడూ గొడవలే. టైంకి వెళ్ళాలి, 8 అయితే ఇంటికి రావాలి, లేదంటే రోజు యుద్ధమే. మా ఇంట్లో నుంచున్నా తప్పే, కూర్చున్నా తప్పే, ఆవలించినా తప్పే, ఫోన్ మాట్లాడినా తప్పే, ఆఖరికి వాళ్ళ మాటకి సమాధానం చెప్పినా తప్పే తెలుసా? ఇవన్నీ ఎవరికైనా చెప్పుకోవాలనిపిస్తుంది. ఇవన్నీ చెప్పి బుర్ర తిన్నానేమో కదా. ఏ, అట్లేం లేదు. బాయ్ ఫ్రెండ్ ఉండా? హే, అక్కడ ఆపు, ముందు. ఓకే, థ్యాంక్స్, బాయ్. బాయ్. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని అడిగావు కదా. ఉన్నాడు వంశీ అని. మా ఓడదో టైప్లే. సరే, థ్యాంక్ యూ, బాయ్. జై శ్రీరామ్. क्या देख रहा रे, क्या देख रहा, कुरान जी छोड़ा कांड में चल रहा, अल्लू